నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జాహ్నవి ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ టెరోకా రీడర్ స్పిరిచువల్ హీలర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వన సిటీ అక్క నమస్తే వనజక్క నమస్తే అమ్మా అక్క మనం ఇంట్లో ప్రతిరోజు తులసి మొక్కకి పూజ చేస్తూ ఉంటాం కదా సో ఆడవాళ్ళందరూ కామన్గా చేస్తారు తులసి మొక్క ఎండిపోతే అసలు దాన్ని ఏం చేయాలి తులసికి పూజ ఏ విధంగా చెయ్యాలి ఏ ఏ సందర్భాలు అంటే ఏ టైంలో లో చేయాలి సో ఎప్పుడైనా చేయొచ్చా చాలా మంది మిట్ట మధ్యన కూడా చేస్తూ ఉంటారు చేయొచ్చా చేయకూడదా చేయకూడదు ఎండిపోతే ఏం చేయాలి ఓకే తులసి నార్మల్గా వెరీ ఆస్పీషియస్ చాలా పవిత్రమైన మొక్క అందరికీ తెలుసు తులసి గురించి స్పెషల్గా మనం చెప్పుకోక్కర్లేదు అయితే తులసికి పూజకి కొంచెం టైమింగ్స్ ఉంటాయి తులసి పూజ అదే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో సన్ రైజ్ కంటే ముందు చేయాలి మంచిది కుదరని వల్ల కొంచెం సన్ రైజ్కి అటు ఇటుగా చేయొచ్చు కానీ మరీ మిట్ట మధ్యాహ్నం చేయడం నాట్ అడ్వైజబుల్ ఈవినింగ్లో దీపం పెడతారు తులసి దగ్గర నీళ్ళు అవి ఏం పోయారు తులసికి ఈవినింగ్ దీపం పెడతారు మార్నింగ్ మాత్రం చక్కగా నీళ్ళు రాగిసంతో నీళ్ళు పోసి తులసి ఆరాధన అన్నీ చేస్తారు తులసి అష్టోత్తరం తులసి జపాలు అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ చేసేస్తాం ఎందుకంటే తులసి ఉండడం వల్ల ఇంటికి చాలా మంచిది అంటే అదొక పవిత్రమైన మొక్క ఆడవాళ్ళకి ఐదోతనానికి ఇది అని చెప్తారు ప్లస్ మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్టు కూడా అది కదా తులసి మొక్క వల్ల ఉన్న చాలా హర్బ్ అది ఒక వండర్ఫుల్ హర్బ్ ఉన్న మెడిసినల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సువాసన కూడా భలే ఉంటుంది చాలా ఉన్నాయి అంటే చాలా ఫ్రెష్ అయిపోతాం అది ఓకే తులసిలో చాలా రకాలు ఉన్నాయి యాక్చువల్ గా చూస్తే కృష్ణ తులసి విష్ణు తులసి లక్ష్మి తులసి మా గార్డెన్ లో నాకు లవంగ తులసి ఉంది మింట్ తులసి ఉంది ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా తులసి రకరకాల తులసిలన్నీ యాడ్ చేసి పెట్టాను అనమాట కొన్ని ఏంటంటే పూజ చేయాల్సిన పూజ నిర్మిత మిగతా అవన్నీ టీ గ్రీన్ టీస్ కానీ వాటికనే వాడతానమాట మింటి తులసి అని ఒకటి ఉంటుంది మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది మంచి వాసన వస్తుంది అయితే ఏంటంటే తులసి మొక్క నార్మల్గా ఎండిపోయినప్పుడు ఏం చేయాలి అని డౌట్ అందరికీ తెలిసిందే ఎండిపోయినప్పుడు ఏం చేస్తామంటే ఆ మొక్కని తీసి ఏదైనా ఫ్లోయింగ్ వాటర్లో వేసేస్తాము లేకపోతే ఏదైనా హోమాలు అలాంటివి అయినప్పుడు అందులో వేసేస్తాము అయితే తులసి ఎండిపోయినప్పుడు చాలామంది ఏదైనా అపచక్యను అలా అంటారు అయితే ఏంటంటే అపచకిన ఎందుకు కొత్త తులసి మొక్క తెచ్చి బాగా ఒక నెల రోజులైంది బాగా పెరుగుతుంది సడన్గా అది కాస్త చెట్టు ఎండిపోతున్నట్టు ఉంటే కొంచెం అదేంటంటే ఏదైనా బ్యాడ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే దాన్ని ఇండికేట్ చేస్తుంది మన ఇంట్లో ఏదైనా తప్ప బ్యాడ్ ఏదైనా అవుతుంటే దాన్ని అవాయిడ్ చేస్తుంది అంటారు చాలామంది ఇండికేషన్ అంటారు కానీ చా నేను నేను బిలీవ్ చేసేది ఏంటంటే మనకి ఏదైనా హాని జరగకుండా చూపించడానికి ఆ తులసి మొక్క అలా డ్రై అయిపోతుందని నేను అనుకుంటాను ఏదో ఇండికేషన్ అనమాట కొంచెం జాగ్రత్త పడమని ఇండికేషన్ అది అదే కాకుండా ఏంటంటే మామూలుగా తులసి మొక్క లైఫ్ ఫైన్ త్రీ ఇయర్స్ ఏ తులసి మొక్క మనం తెచ్చిపెట్టినా మూడు సంవత్సరాలు ఆ మొక్క బాగుంటుంది దాని తర్వాత ఆటోమేటిక్గా మనం చేంజ్ చేసుకోవాలి అని ఆ మొక్కకి ఏదైనా అయినప్పుడు మనం ఫీల్ అయ్యాయో తులసి మొక్క ఇలాగైపోయింది అని అనుకోకుండా మూడేళ్ల తర్వాత మొక్కని మార్చుకోవడం చాలా మంచిది యాక్చువల్గా ఎందుకంటే కొత్త మొక్క తెచ్చి పెడితే బాగా పెరుగుతుంది పాతది ఇంకా ఉండదు దాని లైఫ్ స్పాన్ త్రీ ఇయర్స్ ఏ తులసి మొక్క అదే అదొకటి ఇంకొకటి ఏంటంటే మనం రెగ్యులర్గా తులసి మొక్కకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే అలా చెట్టు ఎండిపోవడం అలాంటివి నిద్రపోవడం అంటారు అట్లాంటివి ఉండవు అనమాట అలా ఏం చేయాలి రెగ్యులర్గా తులసి మొక్కకి ఆ ఎండిపోయిన కొమ్మలు అవి ఏమైనా ఉంటే తీసేయడము ఆడవాళ్ళు తీయకూడదు అంటారు కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా మగపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి అవి తీపిచ్చేసి ఒకవేళ ఆడవాళ్ళే తీయాల్సి వస్తే వాళ్ళు చక్కగా స్నానం చేసుకొని నీట్గా ఒక్కొక్కసారి ఆ విత్తనాలు వచ్చి ఎండిపోయేసి అలాగే ఉండిపోతాయి కదా చెట్టు అంతా ముదిరిపోయినట్టు అయిపోతుంది సో ఆ విత్తనాలు అన్నీ తీసేసి మీరు పక్కనే ఆ విత్తనాలు వేస్తే మా చక్కగా మీకు వేరే కొత్త ప్లాంట్స్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది అలా తీసుకుంటూ అంటే బేసిక్ కేర్ అనమాట తులసి మొక్కకు తీసుకోవాల్సిన బేసిక్ కేర్ తీసుకుంటూ ఉంటే ఏంటంటే మనకి ఆ మొక్క చక్కగా మన ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ హ్యాపీగా ఉంటది ఇంతగా ఎండిపోయినందుకు బాధపడడము లేకపోతే ఏదో అలా అవ్వడం అట్లా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్గా అఫ్ కోర్స్ నెగిటివ్ ఎనర్జీ ఏదో బ్యాడ్ జరిగేదాన్ని ఆపేస్తుందని అని అనుకోండి అంతే తప్పిస్తే దానివల్ల ఏదో హాని పెద్దగా ఏదో అయిపోతుంది అని మనం పూజ చేసే తులసి మొక్క కాకుండా ఇంకా చుట్టూ ఎన్ని తులసి మొక్కలు ఉండొచ్చు ఎన్న ఉండొచ్చు ఎన్న తులసి వనం అంటారు ఓల్డ్ అని పెట్టుకోవచ్చు మీరు యాక్చువల్గా తులసిలో ఒక వండర్ఫుల్ థింగ్ ఏంటంటే మన ఇంట్లో ఒక తులసి మొక్క ఉంటే పక్క పక్కన అలా పెరుగుతూనే ఉంటుంది నిజంగా అంటే చాలా దగ్గర చూస్తే అంటే మనం ఎంత బాగా పూజ చేస్తామో అంత బాగా తులసి పెరుగుతుందమ్మా యాక్చువల్గా చుట్టూరు అక్కడక్కడ విత్తనాలు ఎగిరి వేరే వేరే పూల పక్కన అక్కడ అక్కడ పెరిగిపోతూనే ఉంటుంది తులసి అలా పెరిగినప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి ఏం కాదు తులసి గాలి ఎంత వస్తే అంత మంచిది యాంటీ క్యాన్సరస్ దానివల్ల మీకు డైజెషన్ ఇష్యూస్ ఉండవు చాలా వాటికి పనిచేస్తుంది కదా తులసి సో హ్యాపీగా తులసి ఎన్ని పెరిగినా దాని కౌంట్ అని ఏం లేదు తులసి వన్నమే పెంచుకోవచ్చు మీరు ఇంట్లో ఇంకొకటి ఏం చెప్తానంటే నార్మల్గా వింటర్ చలికాలం వచ్చినప్పుడు తొందరగా మొక్కలు పాడైపోతాయి కదా ఇలా అంత డ్రై అయిపోయినట్టు ఎండిపోయి ఆకులు తులసి కూడా అలాగే అవుతుంది ఓకే తులసి పూజ చాలా మంచిది కదా కార్తీక మాసంలో చెప్తారు అందరు తులసికి పొద్దున్న సాయంత్రం ఏం చెప్తారంటే యాక్చువల్గా ఇంకొక రీజన్ ఏంటంటే ఆ తులసి గూడులో మనం ఎప్పుడైతే దీపం పెడతామో దానివల్ల వచ్చే ఆ వేడి ఏదైతే ఉంటుందో ఆ వేడి వల్ల ఆ మొక్క బాగా ఉంటుంది అని చెప్తారన్నమాట బాగా విపరీతంగా చల్లదనం ఉంటుంది కదా కార్తీక మాసం ఆ టైంలో ఆ చల్లదనానికి చెట్టు అంతా ఇలా చీక్కిపోయినట్టు అయిపోతుంది ఆకులు రాలిపోయి ఎండిపోయినట్టు డ్రై అయిపోయి ఉంటుంది కదా సో ఈ దీపం మనం ఎప్పుడైతే అర్లీ మార్నింగ్ తులసి దీపం పెడతామో కార్తీక మాసంలో ఈవినింగ్ ఎప్పుడైతే దీపం పెడతామో దానివల్ల జనరేట్ అయ్యే హీట్ ఏదైతే ఉంటుందో ఆ హీట్ వల్ల ఈ మొక్క కూడా బాగా లైవ్లీగా ఉంటుందని దానికని మనం దీపం కూడా పెట్టాలి తులసి దగ్గర మరి ఈ తులసి మొక్కని ఇంటి బయట పెట్టి మనం పూజిస్తాం కదా సో అలా కాకుండా ఇంటి లోపల కూడా పెట్టుకోవచ్చు తులసి మొక్కకి లోపల పెట్టడం వల్ల నష్టం లేదు కానీ ఏంటంటే లోపల పెడితే చెట్టు సరిగా పెరగదు ఓకే ఎందుకంటే తులసి మొక్కకి చాలా సన్లైట్ చాలా అవసరం కాబట్టి ఎప్పుడు అది ఇంటి బయటే ఉండాలి అండ్ పద్ధతి ప్రకారం కూడా ఇంటి బయటే ఉండాలి తులసి మొక్క అందులో నుంచి వచ్చే పాజిటివ్నెస్ అంతా మన ఇంట్లోకి రావాలని ఇంటి బయట పెడతారు అక్క విష్ణుమూర్తికి తులసి మాల ఇష్టం చాలా అని చెప్పి తులసి మాల వేస్తాము విష్ణాలయంకి వెళ్ళినప్పుడు మనకి తులసి తీర్థం ఇస్తారు కదా మరి శివుడికి ఎందుకు మనం తులసి మాల వెయ్యం శివాలయానికి వెళ్ళినందుకు ఎప్పుడే ఎందుకు తులసి తీర్థం కూడా ఇవ్వరు అక్కడ అవును ఆ ఏంటక్క దాని కారణం యాక్చువల్గా ఏంటంటే శివుడికి మాత్రం ఓన్లీ వేస్తాం వినాయకుడికి కూడా మనం తులసి వేయించు వినాయకుడికి శివుడికి రెండుకి అన్నమాట ఓకే ఇద్దరికి శివుడు యాక్సెప్టెన్స్ ఆయనకి ఇష్టం ఉండదు తులసి సూపర్ అక్క చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో చూసారు కదండి మరి తులసి తులసి ఎండిపోయినప్పుడు అసలు ఏం చేయాలి ఇంట్లో ఎన్ని రకాల తులసిలు ఉండొచ్చు ఎన్ని రకాలు ఉంచుకోవచ్చు ఇంటి లోపల తులసిని పెట్టవచ్చా పెట్టకూడదా సో విష్ణువుకి ఎందుకు తులసి ప్రీతికరం శివుడికి ఎందుకు కాదు ఇలాంటి ఎన్నో అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు నమస్తే